ETV YouTube channels लो मी व्यापार प्रकटनल कोसम ई नंबर की कॉल चेयंडी। All right, అయితే ఇదే జోష్ ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దాం। ఏమయ్యా కట్టుకున్న భార్యకి కన్న తండ్రికి కడుపున పుట్టిన బిడ్డకి తెలియకుండా ఇల్లమేసావు, తప్పు చేసావు। ఒప్పుకుంటాను సార్, కానీ ఈ ఒక్క తప్పే నేను న్యాయంగా చేశాను సార్। మాట్లాడుకు, చేసింది తప్పు మళ్ళీ న్యాయమా? అవును సార్, ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరెన్నో చేశాను కాబట్టి। నేను మధ్య తరగతి కుటుంబంలో పుట్టి మొదటి తప్పు చేశాను, పెళ్లి చేసుకుని అంతకంటే పెద్ద తప్పు చేశాను, అదికి సంతానానికి క్షమించరాని తప్పు చేశాను సార్। నన్ను కని పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంటి ఆపరేషన్ చేయించకుండా బాధ పెట్టి గుడ్డివాడిని చేసి దస్తావేజుల మీద సంతకం చేయించుకుని కొడుకుగా తప్పు చేశాను సార్। ఒక్కగానొక్క కొడుకని నన్ను నా కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని వాడుకొచ్చిన కట్నం డబ్బులతో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయించొచ్చని ఆశతో వాడిని మాత్రమే పెద్ద చదువులు చదివించి ఆడపిల్లలకు అన్యాయం చేసి తండ్రిగా తప్పు చేశాను సార్। తక్కువ అడిగాడని కక్కుర్తిపడి వాడు ఎవడో కూడా తెలుసుకోకుండా నా పెద్ద కూతురిని ఎవడకో ఇచ్చి పెళ్లి చేసి దాని పసుపు కుంకాలు తుడిపేసి తండ్రిగా మరో తప్పు చేశాను సార్। నా రెండో కూతురు దాని కష్టం మీద అది సంపాదించుకుంటుంటే ఆ డబ్బులు వాడుకున్నాను। ఈ అభాగ్యుడు పెళ్లి చేయలేడని తెలిసి దాని భర్తని అదే వెతుక్కుని వెళ్ళిపోతే భారం తగ్గిందని బాధ్యత లేని తండ్రిగా తప్పు చేశాను సార్। ఫస్ట్ మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన నా మూడో కూతుర్ని ఎక్కువ చదువు చదువుకుంటే అంతకంటే ఎక్కువ చదువున్న భర్తను తీసుకురావాల్సి వస్తుందని చదువుకుంటా నారి నోరు తెరిచి అడిగితే వద్దమ్మారి నోరు నొక్కేసి దౌర్భాగ్యుణ్ణి మరో తప్పు చేశాను సార్। ఇలా ఒక తండ్రిగా ఒక కొడుకుగానే కాదు ఒక అన్నగా నా చెల్లెళ్ళు కూడా పట్టించుకోలేదు, తప్పు చేస్తే అడగకుండా మౌనంగా ఉండి మరో తప్పు చేశాను సార్। ఇలా ఎన్నో తప్పులు చేశాను, నేనే కాదు ఈ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఇదే తప్పులు చేస్తున్నాడు సార్। ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి నీలవాడికి, రెంట్కి కరెంట్కి, రేషన్కి, మందులకి, కొడుకులకి కూతుళ్ళకి, చదువులకి, డబ్బులకి, అప్పులకి, పబ్బాలకి, పెళ్లిళ్ళకి, శుభాలకి అశుభాలకి, ప్రతిదానికి ఖర్చు ఖర్చు ఖర్చు। తెల్లవారితే సమస్య, నోరు తెరిస్తే డబ్బు, అడుగు వేస్తే అప్పు, అన్నిటికీ సాకు 1వ తారీఖు, అది సర్వరోగ నివారిణి 1వ తారీఖు 1వ తారీఖు అని 30 రోజులు ఎదురు చూస్తుంటే అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది సార్। వరద బాధితుల్ని ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు 1వ తరగతి వాడికి 2వ తరగతి, 2వ తరగతి వాడికి 3వ తరగతి, ఇలా అన్ని తరగతుల వాళ్ళకి ఎదుగుదల ఉంది సార్, కానీ ఒక మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల లేదు సార్। ఎందుకంటే ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడితే 10 మంది కుక్కలా తినే ఈ సాంప్రదాయం మారనంత వరకు ఈ మధ్య తరగతి కుటుంబం పరిస్థితి ఇంతే సార్, ఇంతే। నా కష్టం ఏ దేవుడు తీర్చలేడు కాబట్టి, నా కొడుకు తండ్రి సమస్యలు నాయిగా భావించాను కాబట్టి ఆ ఇల్లు కూడా నాదే అనుకునే భావంతో అమ్మేశాను సార్। కానీ అందులో 1 రూపాయి కూడా వాడుకోలేదు సార్। 5,000 పెట్టి రిక్షా మాత్రం కొన్నాను, ఎందుకంటే ఇప్పుడు నా గుడిసె కూడా అమ్ముకోకుండా ఉంచుకోవాలి। నేను చేసిందే తప్పైతే ఈ అభాగ్యుడిని ఈ అల్పుని మీరు శిక్షించండి సార్, శిక్షించండి। మీరు శిక్షించే శిక్ష 50 సంవత్సరాల మధ్య తరగతి జీవితం అనుభవించే శిక్ష కంటే అది పెద్దది అవ్వదు సార్। సార్, ఈ శిక్ష నాతో పాటు నా పిల్లానికి కూడా వేయండి సార్, ఇక దండం పెడతాను సార్। ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఇది? ఒక్క మాటలో చెప్పాలంటే 1 man show। You have done fantastic job. ప్రతిసారి మీరు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నారు, ప్రతిసారి మీకు ఇచ్చిన అవకాశాన్ని చాలా చాలా బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు నూకరాజు। You have already proved you are a versatile performer, but మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ చేశారు। అండ్ అన్ని డైలాగ్లు కూడా ఎంత ఫీల్తో, ఎంత ఎమోషన్తో, అండ్ జస్ట్ సింగిల్ టేక్లో వితౌట్ ఎనీ రిపిటేషన్స్ కానీ లేదా కట్ చేసి చేయడం కానీ ఏం లేకుండా మా నూకరాజు పర్ఫామ్ చేశాడు। యువర్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ రాజు। థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఆది గారు. అమ్మ ఒకటో తారీఖు సినిమాలో ఎల్బి శ్రీరామ్ గారు చెప్పిన యాస్టిస్ డైలాగ్ అది. నాకు తెలిసి ఎల్బి శ్రీరామ్ గారు విన్నా ఆయన కూడా షాక్ అవుతాడు, వాడు అంత పర్ఫెక్ట్ గా చెప్పాడు. ఆ సినిమాకి ఆయనే వన్ ఆఫ్ ద రైటర్. ఆయన రైటర్గా ఈవీవీ గారికి ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయన బాగా చెప్తున్నాడు, నరేట్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన్నే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ పెట్టడం జరిగింది. ఆయన దాన్ని ఓన్ చేసుకొని ఎంత బాగా అయితే చెప్పాడో ఈ రోజు వీడు కూడా అంతే బాగా ఓన్ చేసుకొని ఆ డైలాగ్ యాస్టీజ్ మాడ్యులేషన్స్ అవి యాస్టీజ్ ఎక్కడా మిస్ అవ్వకుండా అలాగే చెప్పాడు నూకరాజు. నిజంగా హెడ్స్ ఆఫ్ రాజ్ సూపర్ అదరగొట్టాడు. థ్యాంక్ యూ ఆది గారు. ఒక్క విషయం నేను కూడా చెప్పాలి తమ్ముడు గురించి. నిజంగా తమ్ముడు మేడం మల్టీ టాలెంటెడ్, పాటలు పాడతాడు, డాన్స్ వేస్తాడు, రైటింగ్, యాక్టింగ్, మిమిక్రీ, ఇప్పుడు ఇలా సింగిల్ డైలాగు. తమ్ముడు హ్యాట్సాప్ రా, ఏదన్నా పర్ఫెక్ట్ ఒకటి చేయరా. సో నూకరాజు ఫైనల్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చినా, అది ఏ పర్ఫార్మెన్స్ చేసినా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇది ఇలాంటి ప్లాట్ఫామ్ అనేది ఒకటి లేకపోయి ఉంటే ఐ థింక్ నాకు తెలిసి నాలో నేను ఇంత చేయగలను అనేది కూడా నాకు వచ్చేది కాదేమో. బట్ ఎప్పుడు ఏది ఇచ్చినా సరే నా వంతు నేను ఎలా చేయగలుగుతాను అలా అయితే చేసి దానికైతే ఏదో చేయగలుగుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నూకరాజు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. మీరు ఆవిడకి నచ్చినట్టు సెన్షువల్గా చేయండి చాలు, టచ్ లేకుండా రొమాన్స్ చేయాలి. మీరు ఇలా టచ్ చేస్తే ఆవిడ కోపం వస్తుంది. నగేష్ గారు మైదాన్ మైదాన్ రెడీ హై, ఫీల్డ్ ఇస్ రెడీ, మ్యూజిక్ ప్లీజ్. చెరువు టాబ్లెట్ వేసుకుని నిద్రపోండా సరే. సాంగ్ అంటే ప్లే చేయండి, ఏదో ఉందంట. మీరిద్దరు లోపల ఇంకేదైనా పాట వేసుకున్నారు మీరు? నాకు ఒక విష్. మీరు చేస్తారా? మీరు చేస్తారా? లేదు, నాకు మా ఆయన రావాలి. ఇక్కడ ఇంకొక పేరు ఉన్నారు, ఈ రోజే కొత్తగా జంటగా చేరారు. మలకపేట శైలజ భాస్కర్. బయట అంబులెన్స్ అని పెట్టండి, మెట్లు ఎక్కించడానికి నలుగురు పెట్టండి. నిజంగానే మీరిద్దరు చేస్తే చూడాలని ఉంది. ప్లీజ్ ఫంక్షన్ ఎవరి కోసం పెట్టాం మేము? ఆది అండ్ సీత గారి గురించి కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేసిన సెన్షువల్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు చేయండి. కాదు, ఈ అమ్మాయిని కూడా ఆ కాస్ట్యూమ్ వేసుకొని రమ్మనొచ్చు కదా. అయితే మీరు షర్ట్ అలాంటిది వేసుకొని రండి. అలాంటిది వద్దులే. కాదండి, అక్కడ కూర్చొని తల్లో పెయిన్ తీస్తున్నట్టు ఉంది. అది టాబ్లెట్ అని మనకు అన్నారు కానీ మనమైనా ఒక రెండు స్టెప్ వేసాం అక్కడ. మీకు దమ్ముంటే లైట్స్ ఆఫ్ చేయండి. ఎవడైనా దమ్ముంటే సెట్ అంతా లైట్స్ ఆఫ్ మొత్తం. ఆది గారికి సంధిస్తే చాలు, మీరు మామూలు మంచి కాదు. మీరు జోక్ అనుకుంటారు కానీ సర్లే వదిలే. పెరటలో అరటి ఆకు కొయ్యలేని వాడు ఆకాశం ఎక్కి పందిరేస్తానన్నాడట. పెద్ద మాట అన్నారన్నా ఆది గారు. అరటి ఆకు. మళ్ళీ లైట్స్ ఆఫ్ చేయండి రా. ETV Win app రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।